इन रोज प्रतिरोज उदय सायंत्र मन भोजन पदार्थ कड़क प्रतिरोज अभी एपड़को बाहर भूमि वेपड़ी का मुफ आर रोज मैं जीववाक्य आहार भरी उ आहारो वाट आहारोचंदवाध्या याबाई वचन यहां वार्ता आरो अध्याय याबाई वचन परलोक दिखा जीवाहार मन गमन इंत चक्ने समयानी देवड़ मरी सेवक प्रयास बटी మీకున్నటువంటి అభిప్రాయాన్ని బట్టి మరి సమయాన్ని చదివిస్తూ ఉంటే చాలా మంది సమయానికి రాలేకపోతున్నటువంటి వారికి ఉంటున్నారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా సమయం అంట సద్దినం చేసుకోకపోతే ఏమవుతదంట దొరకదంట. ఒక విషయం వచ్చే సంవత్సరం దినపోషణాలు మరొక వరుస వస్తుంది. మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు కదా దాన్ని పడకుండా దాన్ని మనకి రాకుండా తప్పించుకునేటటువంటి అవకాశం మనకు ఉందా ఉందా? రోమీయుల పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం రోమీయుల పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మరి 31వ దినం నుండి మరి అనుదినము కూడా ప్రభువుని స్తుతిస్తూ మరి ఎంతో ఆనందంగా ఆయన మందిరములో నేను ఉంటున్నాను. బైబిల్ చెప్తుంది కదా 134వ కీర్తన మొదటి వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. ఏమనంటే 134 మొదటి వచనం యెహోవా సేవకులారా యెహోవా మందిరములో ఎప్పుడమ్మా రాత్రి నిలిచిండు వాళ్ళారా మీరందరూ యెహోవాను ఎంత మంచి మాటలు ఎక్కడ దొరుకుతాయి మాటలు? ఎన్ని కోట్ల రూపాయలు పెడితే దొరుకుతాయి మాటలు అంటే ఒక దేవుని సన్నిధిలో తప్ప గట్టి మనసు అలాంటి శ్రేష్టమైన సమయం దేవుడు మీకు మనకి ప్రపంచున్న వారికి ఇచ్చాడు. మరి ఎంతమంది ఈ వాక్యం దగ్గరికి వస్తున్నారు? చిన్న చిన్న కావాలని వస్తే రాత్రంతా నిద్ర మానేసి మనసు చుట్టూ తిరుగుతాం. సరే దేవుడి మందిరానికి వస్తే మన పొందుపాటు వస్తాయి. దేవుని వాక్యం అనేది ఎక్కడదంట రెండంచులు గల ఎటువంటి కట్టుమకైన వాడికైనది పదులగలిగినది
శక్తి కలిగినది అని వాక్యం తెలియజేస్తుంది. మంచిది ఉన్నగించిన సమయం బట్టి వాక్య లేఖనానికి వెళ్ళే ముందు ఆల్రెడీ నేను ఇప్పుడు వేలుపూరికి వచ్చాను. మధ్యాహ్నం మీ సేవలో పంపించాను. అయ్యా చెప్పలేను, రజేస్తాను, కుదిరితే తప్పక ఇస్తాను. దేవుడు మరలా మీ అందరి మధ్యలో నిలబెట్టినందుకు ఆయనకే మనం రోజులు బాగుండలే, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మరణం అనేది ఏది చూస్తున్నవారికి తెలియదు. గడిచిన వారంలో మా చచ్చిన ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ డెలివరీ టైము ఏడో రాసుకుంటే ఇలా ఆఫర్ చేశారట. ఆడబిడ్డ పుట్టింది, అది చనిపోయింది. అసలు దేవుని వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు. బ్రతికించేది వాక్యం, బ్రతికి స్థిరపరిచేది వాక్యం. యవన బిడ్డలుగా, పెద్దవారుగా, వృద్ధులుగా అనుదినం కూడా ప్రార్థన అనేది మంత్రంలో వెళ్ళబడితే ఎంత ఇష్టం ఉంటాయి చెప్పండి. మా ఉంటే రెండు గంటలు అంతేనా? తప్పే ఉంటాం, అయిపోయి ఉంటాం. బైబిల్ ఏం చెప్తుంది అని చూస్తే కనుక 84 వచనంలో ఒక్క దినం ఇక్కడ నీ మందిర ఆవరణంలో ఒక్క దినం గడిపితే ఎంత 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 విలువైన మాట అది, ఎంత శ్రేష్టమైన మాట వినకుండగా ప్రార్థన రోజులు కూడా మన ఇంట్లో గోడ మీద ఉంటుంది. ఏంటది అది ఎక్కడికి వెళ్తుంది? దాన్ని విడిచిపోతాం, రాలేకపోతుంది మనం. విడిచి వస్తే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కూర్చునే అవకాశం, అది విడకపోతే ఇక్కడ వచ్చే అవకాశం కూడా కోల్పోతామేమో. మరలా రాదు. జాగ్రత్త గమనించండి, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఈరోజు దేవుని కొరకు మనం అందరం సిద్ధపడి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని నాకేనుకుంటా పరిశుద్ధుడు యేసు ప్రభు, ఘనమైన వాడ గొప్ప దేవుడు, నీ సేవకుల పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశమును నెరవేరుస్తూ అయ్యా మరి సంఘానికి అయ్యా సదుపాయం కలిగించేటది చక్కని సేవకుడుగా కాపరిగా 31 దినాల నుండి నీ సేవా పరిశీలన చేసేటటువంటి ప్రయత్నాల ప్రకారముగా ఈ ప్రార్థనను నియమించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. అలాగే ప్రభువా, ప్రతి దినము నీ బిడ్డలు నీ మందిర ఆవరణలోనికి వచ్చి నీ మాట విన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల అవును తండ్రి నీది జీవము గల మాట అయ్యా, నీ మాట ఎవరైతే ఉంటున్నారో విన్న ప్రతి ఒక్కరిని కూడా వారిని, వారి కుటుంబకులను, వారి చేతి పనులను, వారి వ్యవహారములను, వ్యాపార విషయములను దీవెనకరంగా మలచి ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం నాకు ఇచ్చినటువంటి సమయంలో నీ మాటలు అందించటకు తండ్రి ప్రభువైన నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది లాస్ట్ టైం చెప్పారు ఏడు కొండలు వస్తుంటే ఏంటి చెప్తాను మళ్ళీ అడగకుండా అయ్యో ఉందండి. ఏం చెప్పాలి చాలా ఏం కాదు. ఏడు కొండల వాడు అనేది యేసు ప్రభు అని చెప్పుకున్నాను వస్త్రం. ఆయన ఏడు కొండలు ఎక్కిన వాడు, ప్రతి కొండకి పేరు, ప్రతి కొండ మీద కార్యం. అది ఏ కార్యం చేసిన అన్ని కార్యాలు కూడా కొండల మీద ఉన్నాయి. ఏడు కొండలు కూడా చెప్పిన ఊరికి చెప్పుకుంటే చాలా సరిపోదు. ఆ కొండ ఎలా ఎక్కాడు, ఆ కొండను ఎవరు ఎక్కించాడు, ఏం చేశాడు అనేది క్లియర్గా బైబిల్లో ఉంది అని ఒకదానికి చెప్పాను. మరి ఏం పేరు పెట్టిందండి? అదే పేరు చేశారా?
గంగాధర్ అయితే మళ్ళీ ఇప్పించాడు, కానీ ఇదైతే సమయం కాదు. రాజవరాజుతో ఏర్పాటు చేస్తున్నారు. వరకుమారు అనేది ప్రభుచితం అయితే మరి ఏడు పనులు అయితే మరి ఒక్కొక్కడికి రెండు రోజులు పడుతుంది. ఏడు పనులకి పది రోజులు పడుతుంది. అంత గొప్పదైన ఉంటుంది. ఒక్కొక్కరికి మన ఎలా ఇచ్చాడు, మనం ఏమడిగాడు, ఇక్కడ మనం ఏం చేశారు, అన్ని వివరంగా పదవిలో ఉన్నాయి. ఖచ్చితంగా న్యాస తెలుస్తాను. ఈరోజు ఏమంటే నాకు పంపిస్తే కనుక 39 చెప్పిన ఎడ వచ్చిన అమలుతున్నట్టయితే దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 39 కీర్తన ఎడ వచ్చిన ప్రభువా నేను దేని వరకు కనిపెట్టుకుందను. డైరెక్ట్గా మనం గమనిస్తే భక్తుడైనటువంటి దావీదు దేవుని కొరకు ఎదురు చూస్తూ అడుగుతూ ఉన్నాడు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం నడవలసినటువంటి విధానం ఏమిటి, మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటి, దాని వలన మన బ్రతుకు ఏ రీతిగా మారబోతుంది, ఏ మార్గం నడవాలి, ఏ మార్గాన్ని వెళ్తే నిందలు ఉండవు, ఏ చోటు నిలబడితే ప్రమాదం రాదు, ఏ మాటలు మాట్లాడితే శ్రేష్టముగా జీవించగలం అనేది మనం గుర్తించాలి. దావీదు అంటున్నాడు కదిగిన ప్రభువా దేని కొరకు. 31 రోజులు ప్రార్థన చేస్తున్నారు కదా, మరి ప్రతిరోజు మీరు ప్రభువు నామం ప్రార్థన చేస్తున్నారు, ఏమడుగుతున్నారు, మీ సేవకులు చెప్తున్నారు, దాన్ని మీరు పట్టుకు వెళ్ళిపోతున్నారు అంతేనా? 40 రోజులు ప్రార్థన ఏర్పాటు చేయటం అంటే ఈ ప్రార్థనలో మనం చూస్తే కనుక వాక్యం చెప్తుంది కదా, నేను ప్రార్థన ఆలకించేవాడును అని ప్రభు అంటాడు. 62:5 తీయకండి, మీరు తీసుకుంటూ పోతే చాలా వెళ్ళిపోతాం మనం. అయితే ఇక్కడ ఏమనుందంటే కనుక ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకున్నాను. ఈరోజు ఎంతమంది కనిపెట్టుకుంటున్నారు, కనిపెట్టుకోవడం అంటే ఏంటి గమనించండి. ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి అమ్మాయి కనిపెట్టుకుంటుంటారు ఎప్పటి వరకు, ఎదురుకేవారు ఎలా కనిపెట్టుకుంటుంది, ఏ టైము ఎలా ఉండాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటాను అనేటటువంటి ఆలోచన కనిపెట్టుకుంటుంటుంది. అయితే బలహీనతలు వచ్చినటువంటి వాడు కనిపెట్టుకుంటాడు, నాకు వచ్చిన బలహీనత ఎప్పుడు తగ్గుతుంది, నా నేర్చి ఎప్పుడు పోతుంది, నేను ఎప్పుడు స్థిరంగా ఉంటాను, నేను ఎప్పుడు పైకి లేవగలను. రెండవదిగా మనం చూస్తే కనుక కుటుంబంలో ఉన్న ఆర్థిక స్థితిలో పడినవాడు గమనిస్తాడు, నేను ఎప్పుడు భయం కలిగిస్తాను, నేను ఎప్పుడు సంతోషంగా జీవిస్తాను. నలుగురిలో నిలబడి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడే టైము నాకు ఎప్పుడు వస్తుంది అని కనిపెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ దావీదు అంటాడు కదా, ఏమీ కాదు ప్రభువా నీ అసలు కనిపెట్టుకోవాలంటే ఏముంది కదా, దేనికోసం కనిపెట్టుకోవాలి. తెల్లవారు లెగిస్తే మనం అందరం కూడా అనేక దిశలకు వెళ్తూ ఉంటాం, ఎవరినైనా గొడవ వెళ్తూ ఉంటాం. కానీ ఒకటి గమనించాలి, నువ్వు ప్రశాంతంగా నువ్వు పనికి వెళ్ళి సురక్షితంగా తిరిగి వస్తున్నావంటే నువ్వు దేని కనిపెట్టుకోవాలి, దేని మీద ఆధారపడి ఉండాలి. నువ్వు ఆధారపడవలసింది ఏంటో గమనిస్తే కనుక నువ్వు కనిపెట్టుకోవాల్సినటువంటి కలమని ఉంటుందని ఇక్కడ దావీదు అభిప్రాయం తెలియజేస్తున్నాడు. ఆయన అభిప్రాయం ఏంటంటే నేను కనిపెట్టుకోవాలనుకుంటున్నాను, దేని కనిపెట్టుకోవాలని చెప్పమంటున్నాడు. మరొక పట్టణ ఇంకొక పట్టణ నమ్ముకున్నానయ్యా. ఏం చేస్తున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఎందుకని, ఎందుకు నమ్ముకుంటు చెప్పండి. ఈరోజు ఎంతమంది నమ్ముకుంటున్నారు, అందరూ నామకరణంగా నమ్ముకున్న వాళ్ళే అవునే కదా, అవసరంగా నమ్ముకున్న వాళ్ళే. ఏదో కాసేపు వచ్చి తర్వాత మన యథాప్రకారంగా జీవితాన్ని మార్చుకోవాలనుకున్న వాళ్ళే తప్ప
వాక్యాన్ని నిలబడండి, మీకు ఏ గొడవు రాకుండా పోషించే శక్తి వాక్యం. ఈరోజు అంటున్నాం కదా, ప్రభువు నందు నేను నమ్మకం ఉంచాలి కనుక బైబిల్ చెప్తుంది యెహోవా నా కాపరి, ఉన్నదంతా నేనే. చెప్పండి, నా ఇంట్లో ఏ బాధలు ఇక్కడ చేయండి. మరి వాక్యం చెప్తుంది నాకు లేదు కదండి, ఏమంటే లేదు అంటే దరిద్రం. దరిద్రం అని అర్థం ఏంటంటే నువ్వు నెలంతా ఎంత కష్టపడ్డా కూడా ఆఖరి రోజు కూడా ఉంటుంది. ఈరోజు అది 30 కానీ 31 కానీ ఆ ఒక్కరోజు సంతోషం ఉంది. దాన్ని గమనించండి, నువ్వు నెలంతా కష్టపడు 30 కానీ 30 ఒక్కరోజు సంతోషం. ఎందుకు సంతోషం? ఎందుకంటే వాళ్ళు తెలుస్తుంది ఎందుకు ఒక్కరోజు సంతోషం. శాంతి వస్తుంది కదా, రైట్ మంచి శాంతి అందుకునే టైం అంతా కూడా ఉదయం సాయం మధ్యాహ్నం దాకా, అదే అందుకునే దాకా 9 కావచ్చు, 12 కావచ్చు, 5 కావచ్చు, ఆ చేతికి వచ్చేదాకా రోజంతా కూడా ప్రాణం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఏంటి తెలుసా అమ్మ, ఈరోజు నాకు కష్టాలన్నీ తీరిపోతున్నాయి అన్న ఆనందం అప్పుడు అందుకున్న తర్వాత ఉంటుంది కదా, ఇది ఎంత అది ఎంత వీడికి ఇది ఆడికి ఇది అని మొత్తం ఎవరి పక్కన అయినప్పటికీ ఒడిచే కనపడదు. మళ్ళీ మిగిలింది ఏంటి? నిరాశే. అవునా? మనకు కనపడేది ఏంటంటే కనుక అందరి నిరాశ కనపడుతుంది. ఎవరికి కనపడుతుందో కూడా, ఎవరు నిరాశ అయినా సరే మన సంపాదన కూడా ఎక్కడ పెట్టినప్పటికీ సంపాదించే నీవు ఎలా ఉన్నావు అనేది మనం గమనించాలి. నీ సంపాదన అటువంటి ఆలోచన ఎవరిచ్చారు? దేవుడు కదా, దేవుడు కదా. ఈ నెలంతా నువ్వు ఎలా కష్టపడుతున్నావు? ఒక్కరోజు సంతోషం ఉన్నది, ఆ ఒక్కరోజు కోసమే చివరి నెలంతా కూడా పనిచేస్తూ ఉంటాం. 1వ తారీఖు నుంచి ఆఖరి రోజు వరకు చూస్తాం, ఆఖరి రోజు కూడా ఆఖరి టైం వరకే చూస్తాం. ఇక్కడ బైబిల్ చెప్తుందన్నమాట, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకోవాలి? నేనే నమ్మకం అంటే ఆయన నమ్మకాన్ని కోసం కనిపెట్టుకుంటాం. దేవుడు నమ్మకం కోసం కనిపెట్టుకుంటే కనుక ఆయన అంటాడు కదా, ఇర్మి అంటాడు కదా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎవరికి ఎవరికి నమ్మదగిన వాడైనా ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఎందుకు తెలుసా? నువ్వు నడిచి వెళ్తుంటే నీకు తోడొస్తావు, నువ్వు శ్రమలో పడిపోకుండా నీ చేపట్టుకుంటాను, నీకు ఆలోచన రాకముందే దాన్ని ఎదుగున్నటువంటి వాడు, నేను ఎక్కడ తీసుకుని స్థిరపరచాలో ముందుగానే సిద్ధం చేయటువంటి వాడు. అంత గొప్పవాడితో మనం ఉంటున్నామని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అందుకే అంటాడు దావి అంటే నేను ఏ ఎవరి కొర కనిపెట్టుకోవాలి, ఎవరి కొర కనిపెట్టుకో. తెల్లవారులకిస్తే ఏదో ప్రతి ఒక్కరూ ఆ పనుకో ఏ పనుకో అక్కడ కనిపెట్టుకుంటూనే ఉంటారు. ఇంకా వాక్యం చెప్తుందన్నమాట, దేవుని కొరకు కనిపెట్టుకునే వారు ఈరోజు ఉన్నారా? ఉన్నారా? కనపడుతుంది, కొర అయిపోతున్నారు. దేవుని కొరకు కనిపెట్టుకుని కొర అయిపోతున్నారు. ఎందుకు అర్థం కావట్లే? అందుకే కష్టాలు పెరిగిపోతుంది, ఇబ్బందులు వచ్చేస్తుంది, మన సొంత అభిప్రాయం చేస్తాము. బయట నేను తెలుసా, సామెత గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, సామెత గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, నీ సొబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా వాక్యాన్ని విన్నటువంటి వారిగా మన గమనంలో ఏంటంటే మన సొంత బుద్ధిని అనేది మనం ఉపయోగించకూడదంట. ఎందుకో తెలుసా? సొంత బుద్ధి చిక్కులు పెడుతుందంట, సులువుగా మనల్ని తీసుకెళ్ళిపోయి చిక్కులో పడేస్తుంది. అదే దేవుడి గురించి దేవుడి బుద్ధిని కనుక మనం కలిగి ఉంటాం
ఆ సమృద్ధి అనేది మనకి ఎటువంటి హాని చేయదు. యెహోవా కొరకు కనిపెట్టుకుంది. మరి యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నూతన బలం తినేసినట్టు కదా. పక్షి రాజుల వల్లే చదవండి, 41:30 ఎదురు చూసేవారు నూతన బలం ఎన్ని రోజులు ప్రాప్తి చేస్తారండి? ఇక్కడ 31 రోజులు. ఎంత బలం వచ్చింది మనకి? ఎంత బలం వచ్చింది మనకి? బలం అంటే అంటే తెలుసా, మన ఒంటి బలం కాదు. బలం అంటే మనం చేసే ప్రార్థన ఆవరణ ఖాళీ లేకుండా అందరిని కూర్చోబెట్టాం. మనం చేసే ప్రార్థన మనం ఉన్నటువంటి విధానం కలిగి దేవుడి యొక్క వాక్య లేఖన చెప్తున్న మాట ఏంటంటే ఆయన మందిరములు ఆయన ఆవరణములు కూడా ఎక్కడ కూడా ఖాళీ అనేది ఉండకూడదు. ఆ బలం కలిగి ఉండాలి మనం. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతనములు ఎక్కడ దొరుకుతుంది నీకు? బలం ఎక్కడ దొరుకుతుంది నీకు? దేవుడి సన్న బలం దొరుకుతుంది. ఈరోజు అనారోగ్యం ఉంది కనుక హాస్పిటల్కి వెళ్తే 10 రోజులు కనుక మనకి చక్కగా శరణకి చేసిన బాగా బలం వచ్చేస్తుంది. ఇంటికి రాగానే మందిరంలో మనస్సు పెట్టి కూర్చుంటే ఎక్కడ ఉన్న బలం వాక్యుల్ని బలపరుస్తుంది, వాక్యుల్ని స్థిరపరుస్తుంది. వాక్యుల మార్గాల్లో ఏ ఆటంకం వచ్చినప్పటికీ బైబిల్ చెప్తుంది కదా, ఏ తిక్కులో నీ గుడారమును సమీపించడమును. 91వ కీర్తన 10వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట. అందుకే దావీదు అంటాడు కనుక నేను దేని కొరకు కనిపెట్టుకోవాలయ్యా, దేని కొరకు కనిపెట్టుకోవాలి, నేను ఏముందని కనిపెట్టుకోవాలి, నా కళ్ళ ముందు ఏం కనబడటం లేదయ్యా, నీవే కనబడుతున్నావు కాబట్టి నేను నేనే నమ్ముకుంటా. దేవుని ఎదురుకు వచ్చినటువంటి వారిగా దేవుడు సంపాదిస్తున్నటువంటి వారిగా మన జీవితాన్ని మాటలు ముద్రించబడాలి, దేవుని యొక్క వాక్యం చుట్టుకోవాలి. అప్పుడు నువ్వు చిన్న పని చేసినా కూడా ప్రశాంతమైన జీవితంలో ఉంటావు. ఎందుకంటే దేవుడేనే తృప్తిపరుస్తూ ఉంటాడు, ఆయనే ఆకలి తీరుస్తూ ఉంటాడు. కాకులు పట్టుకెళ్ళేట మీరు చదవరా, కాకులు పట్టుకెళ్ళేట ఏంటది? ఏంటది మాంసం కుదిరి కాకు తిరుగుతుందా? వదులుతుందా? వదలదు. అందరూ గుండె లేకుండా సరే పట్టుకెళ్ళి కాకి తట్టుకుని నొక్కి 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 లేకుండా అవునా కదా. అలాంటి కాకి చేత మాంసం పంపించాడు దేవుడు. దేవుడి మందిరంలో వాక్యం అనేది ఎంత రుచి కలిగినదో ఎంత బలం కలిగినదో మనం వర్ణించగలగాలి, రుచి చూసి అనుభవించడానికి ఇష్టపడాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాన్ని మనం చూసేవాళ్ళు. అందుకే బయలుదేరి నీ సుబుద్ధిని ఆధారం చేసుకుని నీ పూర్ణ ఉదయముతో యెహోవాను సేవించము. ఆరోగించము నీ పూర్ణ ఉదయముతో యెహోవా యందు పూర్ణ ఉదయం అంటే పూర్ణ ఉదయం అంటే అదే పూర్ణమైన సంపూర్ణం ఉంటే కత్తి ఏంటి కత్తి పూర్ణ ఉదయం. అందరం కూడా ఇక్కడ బయలుదేరినప్పుడు ఏం పట్టుకెళ్తాం, ఏం పట్టుకొస్తాం ఇక్కడ బయలుదేరినప్పుడు? ఎక్కడికి వెళ్తున్నాం మనం? అందరం ఇంటికాడ బయట ఉంటాం కదా. ప్రభువా నా పరిస్థితి బోడదయ్య వాళ్ళ ఈ అడేదైనా సరే నేను అడగానికి వస్తున్నానయ్యా అని పట్టుదల కలిగి బాగా లోపల బొగ్గులతో మండేసాం. ఎందుకంటే గమ్మున ఆడుతున్నాం బొగ్గులు మనం ఇంటికంటే చచ్చి ఆ దగ్గరికి ఎవరు తగ్గుతారు మనకి? ఆ పక్కన ఈ పక్కన ఎవరు తగ్గుతారు? లేదా మనతో వచ్చి మాట్లాడుతున్నారు, ఆతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ వేడి మీద నీళ్ళు తెలుద్దాం, ఇది చల్లారిపోతాం. మందిరానికి వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చోాలనుకున్నామో ఏం అడగాలనుకున్నామో ఇవి మర్చిపోతాం. తిరిగి ఇంటికి వెళ్ళే ముందు గుర్తొస్తుంది మనం,
అయ్యో వచ్చింది ఎందుకు వచ్చాను అడుగు సరే ఈ రోజు కాకపోతే మళ్ళీ వారు ఉంటారు కదా అన్నట్టుగా మనం వాయిదా వేస్తాం. ప్రార్థనాపరుడు ఎక్కడ దేవుడి కార్యం మోసపోతున్నాడు కానీ ఎందుకు అనిపించే కనుక వాయిదాలు వేస్తున్నాం. దేవుడు ఏదైతే అడగడానికి మనం సిద్ధపడలేకపోతున్నాం. ఎందుకంటే బైబిల్ తెలుసా, నీ పూర్ణ హృదయముతో, పూర్ణం అంటే మొత్తం, దేవుని మందిరంలో ఎంత టైం అయితే మనం పెట్టామో అంత టైం కూడా పక్క వారిని కానీ ముందు వారిని కానీ వెనక వారిని కానీ మాటలు కానీ చూపులు కానీ వినడము కానీ అన్నిటిని కూడా బంద్ చేసి ఆపేసి వాటిని కట్టేసి దేవుడి వాక్యానికి మనం చోటు ఇవ్వగలిగితే అప్పుడు పూర్ణ ఉదయం అనేది ఏంటంటే మనకు అర్థమవుతుంది. మనం చేసి పని మనం మనం మాత్రం మనం అవి చేసుకుంటూనే ఉంటాం. ఆయనకైనా చెప్పుకుని ఉంటాడు కదా, ఎవరి కోసం ఇదంతా, ఎవరి బ్రతికి బాగుండే కోసం ఇదంతా, వినడానికి వచ్చినటువంటి వారిగా వాక్యాన్ని వినటువంటిది మనలో ఉంటే కడుపుకి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మ కూడా ఆహారము అంతే ముఖ్యం. భగవంతుడు కనుక రొట్టె వల్ల మాత్రం మనుషులు బ్రతకడు, మత్తయి సువార్త 4:4 బైబిల్ చెప్తున్నమాట, రొట్టె వల్ల మాత్రం మనుషులు బ్రతకడు, దేవుని నోటి నుండి వచ్చిన మాట వలన మాత్రమే బ్రతుకును రాయబడి ఉంది. ఎంతమంది బైబిల్ చక్కగా చదువుతారు చెప్పండి, అనుదినమో బైబిల్ చదివచ్చు ఏంటండి, ఏంటి అనుదినమో బైబిల్ చదివచ్చు చేసుకుంటే ప్రతిరోజు వాటిని చదవాలి. దేవుని వాక్యం అమ్మా ఎంతమంది పొద్దున్న టిఫిన్ చేస్తా చేద్దాం